హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగనం శ్రీనివాసులు. మరికిందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్గట్టం దాకండి, వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ని చూస్తూ ఉంటే ఒక కథ గుర్తు వస్తుంది, నాన్నపులి కథ. ఆ కథలో ఒక రైతు తన పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక గొర్రెల దగ్గర కాపలా పెడతాడు. అరే పిల్లవాడా, నేను పొలంలో పనిచేస్తూ ఉంటాను, నువ్వు గొర్రెల దగ్గర కాపలు కాస్తూ ఉండు, ఇక్కడ పులి ఉంది, జాగ్రత్తగా ఉండు, పులి వచ్చినప్పుడు నన్ను పిలవరా అని చెప్పి పొలానికి పని మీద వెళ్ళిపోతాడు. ఈ పిల్లవాడు అల్లరి పిల్లవాడు, తుంటరి పిల్లవాడు. ఏదో తమాషా చేద్దామని పులి రాకున్నా కూడా పులి వచ్చినట్లు నానా పులి నానా పులి అని అరుస్తాడు. అప్పుడు నాన్న పరిగెత్తుకుంటూ ఆ పొలం నుంచి ఆ చుట్టుపక్కల అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు నవ్వుతూ ఇక్కడ పులి లేదు, గిరి లేదు అని చెప్పి తమాషగా నవ్వుతూ ఆట పడిస్తాడు. వాళ్ళ నాన్న తిట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ రెండవసారి మళ్ళీ పులి రాకున్నా కూడా నానా పులి అని అరుస్తాడు. మళ్ళీ నాన్న వస్తాడు, పొలంలో పని ఆపేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అయినా అక్కడ పులి లేదు. మళ్ళీ పిల్లవాడు ఆట పట్టిస్తాడు, పులి లేదు, గిల్లు లేదు, అంతా మీ భయం అని తమాషగా అంటాడన్నమాట. వెళ్ళిపోతాడు. మళ్ళీ మూడోసారి ఏమవుతుందంటే నిజంగానే పులి వస్తుంది, నిజంగానే పులి వచ్చేస్తుంది. ఆ పిల్లవాడు కేకలు పెడుతూ నానా పులి మళ్ళీ అరుస్తాడు. కానీ వాళ్ళ నాన్న రాడు, ఈ పిల్లవాడు తమాషాకు పెడుతున్నాడు అని అంటాడన్నమాట, అనుకొని రాడు. తీరా పులి వచ్చేస్తుంది, ఆ మేకల్ని గొర్రెల్ని తినేస్తుంది. అప్పుడు పిల్లవాడు ఇంకా ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ నాన్న వచ్చి తిడతాడు, ఏదో ఎప్పుడు నువ్వు విధంగా చేయపాకు అని తిడతాడనమాట. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరిస్థితి కూడా అదేవిధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంటు 4 సంవత్సరాల నుంచి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ ఉంది. ఆ డిఎస్సి అన్నప్పుడు అందరూ ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యారు. తీరా చదివేటప్పుడు డిఎస్సి పడలేదు. మళ్ళీ అదిగో డిఎస్సి అన్నారు, మళ్ళీ మొత్తం పుస్తకాలను చదవడం మొదలుపెట్టారు. కానీ డిఎస్సి లేదు. విధంగా 4 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే త్వరలో మళ్ళీ డిఎస్సి అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏపీ విద్యాశాఖ మంత్రి చెప్పినా కూడా డిఎస్సి ఉంటుంది, ఆగస్టులో సెప్టెంబర్లో అన్నా కూడా పుస్తకాలు తీయడం లేదు చాలామంది స్టూడెంట్స్. ఎందుకంటే ఆ నానాపులి కథలో ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా విద్యాశాఖ చెప్పాడు కదా, ఇంకేముంటుంది అని. కానీ ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ఆ పులి అయితే నిజంగా ఎలా వచ్చిందో ఇదే విధంగా డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్ ముందు ఒక డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గ్యారంటీగా ఉంటుంది. చాలామంది పుస్తకాలు తీయకుండా పులి రాదు ఏమి రాదు అనుకోవడం చాలా బాధపడతారు. అందువల్ల ఖచ్చితంగా ఈసారి మీరు ఖచ్చితంగా చదవాలి. ప్రతి ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా డిఎస్సి కూడా ఉంటుంది. అయితే చాలామంది 3వ తరగతి, ఈ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లల్ని హై స్కూల్ కలిపేశారు కదా, చాలా స్కూళ్ళు కూడా మూతపడాయి కదా, చాలా పోస్టులు పోయాయి కదా, ఇంకా కొత్త వారికి ఏమి డిఎస్సి ఉంటుంది అని చాలామంది అపోహ పడుతుంటారు. వాడు గుర్తుపెట్టుకోండి, ఆర్టీ ప్రకారం ప్రతి స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉండాలి.
ఎలిమెంట్ స్కూల్ కూడా ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు, కానీ సింగిల్ టీచర్స్ మనకు చాలా ఉన్నాయి. అయితే అది కూడా కాదు కారణం, అలా కూడా ఇవ్వబోవచ్చు. అయితే ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతి ఎలక్షన్స్ ముందు, అది ఏ ఎలక్షన్ తీసుకోండి, ఖచ్చితంగా గ్యారంటీగా ఎలక్షన్స్ ముందు ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి, ఇంతకుముందు కూడా 2018 ఎలక్షన్స్ ముందు కూడా ఒక చంద్రబాబు నాయుడు ఒక ఎలక్షన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు, ఒక డిఎస్సి ఇచ్చి వెళ్ళిపోయాడు అని గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఖచ్చితంగా అనేది డిఎస్సి అనేది ఉంటుంది, పోస్టులు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉంటుంది. అయితే డిఎస్సి ఉంటుంది, అది తక్కువ పోస్టులు ఉంటాయిలే ఏం చదవదాంలే అనుకోవచ్చు. అయితే మెగా డిఎస్సి కూడా ఉండవచ్చు, అదేం సార్ మెగా డిఎస్సి అంటే పోస్టు లేవు కదా అంటే ఇవ్వచ్చు, గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు. ఒకప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2006లో డిఎస్సి పెట్టినప్పుడు చాలామంది ఈ డిఎస్సి లాస్ట్ డిఎస్సి ఇంకా డిఎస్సి లేదనుకున్నారు. మళ్ళీ 2 సంవత్సరాలు 2008లో మళ్ళీ డిఎస్సి వచ్చింది, మెగా డిఎస్సి. చాలా పోస్టులు వచ్చాయి అప్పుడైతే, సక్సెస్ స్కూల్కి చాలా వచ్చాయి ఇప్పుడు. అంటే అక్కడ పోస్ట్ లేకపోయినా కూడా ఇచ్చేసాడు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు కూడా మెగా డిఎస్సి ఇవ్వచ్చు, ఎందుకంటే ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేస్తారు ఎగ్జామ్స్ ఎప్పుడైనా పెట్టచ్చు. వచ్చిన తర్వాత పెట్టిన తర్వాత కూడా ఆ పోస్టులో ఖాళీలు ఉన్నా లేకున్నా కూడా నిదానంగా ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ ఒక్కో దాని తర్వాత ఫిల్అప్ చేసుకుంటే వెళ్ళొచ్చు, అది ఎక్కువ సంవత్సరం పడవచ్చు. అందులో డిఎస్సి అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎటువంటి డౌట్ లేదు. అది ఎప్పుడైనా ఉండొచ్చు, అది ఆగస్టు కావచ్చు సెప్టెంబర్ తర్వాత కావచ్చు, ఖచ్చితంగా డిఎస్సి ఉండదు. మీరు ఎప్పుడు జాగ్రత్తగా పుస్తకాలు ఇప్పటి నుంచైనా పట్టుకోండి, ఎప్పుడో ఒకసారి ఆ పులి లాంటి డిఎస్సి అనేది వస్తుంది. ఇంకా అయితే ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలని ఇంకా చాలామంది ఆలోచిస్తూ కూర్చున్నారు, కానీ పుస్తకాలు ఏ పుస్తకం చదవాలనేది తెలియక ఏ పుస్తకం కూడా పట్టడం లేదు. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలంటే కొన్ని బుక్స్ మాత్రం మారాయి అంతే. ఇప్పుడు 6th, 7th, 8th, 9th వచ్చేసి సైన్స్ టెక్స్ట్ బుక్లు అంటే మ్యాథ్స్ గ్రూప్ సబ్జెక్ట్స్ కొన్ని మాత్రం మారాయి, మిగతా బుక్స్ అవే కదా. అయితే ఈ సంవత్సరం మారాయి కాబట్టి ఈ సంవత్సరం సిలబస్ ఉండకపోవచ్చు నాకు తెలిసి, అంటే లాస్ట్ ఇయర్ సిలబస్ ఉండవచ్చు. అందువల్ల లాస్ట్ ఇయర్ సిలబస్ కూడా చదివి పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు సైన్స్ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ అవి దాదాపుగా అవే సిలబస్ ఉంటాయి, కొద్దిగా ఎక్స్ట్రా చదువుకుంటే నష్టం లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ సిలబస్ చదువుకోండి. ఒకరు అయిపోయిన తర్వాత ఇప్పుడు సిలబస్ కూడా చదివి పెట్టుకుంటే ఎందుకైనా మీకు మంచిది. అందువల్ల అయితే ఇంకా ఇప్పుడు ఇంతమందికి అంటే టెట్కి దీనికి డిఎస్సికి తేడా పెద్దకి తేడా లేదు, అంతా దాదాపు అదే ఉంటుంది. ఇప్పుడు పేపర్ వన్కి ఎగ్జిక్యూటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దాదాపు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే ఎక్స్ట్రాగా ఉండేది ఏంది, ఇక్కడ ఒక జనరల్ నాలెడ్జీ, జీకే, కరెంట్ అఫైర్సు, విద్యా దృక్పథాలు ఇవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మాత్రం ఉంటాయి. అందువల్ల ఇవి మాత్రం బాగా చదివి పెట్టుకోండి, ఇంతమందికి ఇందుకు తేడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు జనరల్ నాలెడ్జీ, విద్యా దృక్పథాలు, ఫస్ట్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్ ఇవి బాగా చదివి పెట్టుకోండి. ప్రస్తుతం నేను తెలంగాణ టెట్ ఒక టైం టేబుల్ తయారు చేసి తెలంగాణ టెట్ ప్రిపరేషన్ చెప్పి ప్రతిరోజు కూడా టెస్టులు పెడుతున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ మిత్రులు కూడా ఆ టెస్టులు రాసుకోవచ్చు మీ ప్రిపరేషన్ కోసం, అవి డిఎస్సి ప్రిపరేషన్ కోసం ఉపయోగపడతాయి. వాటిలో కొన్ని మాత్రమే అంటే తెలుగు, సైన్స్ సోషల్ కూడా దాదాపుగా మీకు ఉంటాయి, అవి ఉపయోగపడతాయి. అయితే తెలుగు మాత్రం లెసన్స్ ఉపయోగపడవు కాబట్టి తెలుగు తప్ప మిగతా అన్ని కూడా మీరు డిఎస్సి మిత్రులు కూడా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇవి మీ టెట్ ప్రిపరేషన్కి వాళ్ళకి ఉపయోగపడితే మీకు డిఎస్సి ప్రిపరేషన్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ సమయంలో కూడా నోటిఫికేషన్ రావచ్చు, మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు టైం సరిపోదు. అందువల్ల ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు ఈ టెట్ తెలంగాణ టెట్ టైం టేబుల్ ప్రకారం మీరు కూడా వాటిని కూడా రాసుకోండి. అయితే టైం టేబుల్ ఎలా వేసుకోవాలి సార్ డిఎస్సి కంటే, ఇంతకుముందు టెట్ టైం టేబుల్ మీకు చెప్పాను, దానిలో కొద్దిగా మార్పులు చేసుకోండి. వాటిలో జీకే, కరెంట్ అఫైర్స్, విద్యార్థులకు కుదరకు కొద్దిగా మార్పులు చేసుకోండి. తర్వాత మళ్ళీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ పడితే నేను ఒక టైం టేబుల్ తయారు చేస్తాను. అప్పట్లో మీరు టైం టేబుల్ చేసుకోకపోయినా కూడా నేను తెలంగాణ టెట్కు పెడుతున్నాను కదా, ఆ ఎగ్జామ్స్ మాత్రం మీరు కూడా రాసుకుంటానండి. చాలామంది డిఎస్సి పడుతుందో లేదో అనుకుంటూ ఉంటారు, కానీ నోటిఫికేషన్ పడిన తర్వాత
మీకు ఎట్టి పరిస్థితుల్లో టై ఉండదు. అందువల్ల సిలబస్ పూర్తి చేసే చాలా కష్టం కాబట్టి ముందుగా మీ సిలబస్ పూర్తి చేసుకోండి, ఖచ్చితంగా డిఎస్ అనేది ఉంటుంది. మన చాస్ స్టడీస్ యాప్ మీకు వీడియోలు అందిస్తుంది, దాంతోపాటు ఆన్లైన్ టెస్ట్లు కూడా అందిస్తుంది. మీరు చాస్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దానిలో ఎక్కువ అమౌంట్ కూడా ఉంటుంది. నెలకి 50 రూపాయల వంతున మీరు ఒకేసారి ఒక 1 ఇయర్కి 600 రూపాయలు పే చేస్తే మీరు వీడియోలు చూడవచ్చు, ఆన్లైన్ టెస్ట్ రాసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి. అయితే చాలామంది నాకు వీడియోలు వద్దు, ఓన్లీ ఆన్లైన్ టెస్ట్లు మాత్రమే కావాలనుకుంటే అవి కూడా ఉన్నాయి. ఓన్లీ 150 రూపాయలు, ఓన్లీ 150 రూపాయల కోర్స్ ఒకటి ఉంటుంది యాప్లు, దానికి కడితే మీరు 6 నెలల పాటు ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ మాత్రం రాసుకోవచ్చు, అయితే వీడియోలు ఉండవు. కొంతమంది ఈ టెలిగ్రామ్ గ్రూపుల గురించి తెలుగు టెస్ట్లు అవి చూసి కొంతమంది సార్ తెలంగాణకి ఏపీకి అన్ని ఒకే గ్రూపులు ఉంటే గందరగోళం ఉన్నాయి, ఏది రాసుకో అర్థం కాలేదు అన్నప్పుడు, అందువల్ల వాళ్ళ కోసం కొన్ని గ్రూపులు అంటే ఈ తెలుగు గ్రూప్ ఒకటి, సైన్స్ గ్రూప్, సోషల్ గ్రూప్ ఇవి మాత్రం సపరేట్గా క్రియేట్ చేస్తున్నాను. తెలంగాణకి తెలుగు టెస్టులు గ్రూప్ సపరేట్గా ఉంటుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి తెలుగు ఆన్లైన్ టెస్ట్ గ్రూపు సపరేట్గా ఉంటుంది, అదేవిధంగా సైన్స్కి సపరేట్గా, సోషల్ సపరేట్ కూడా టెలిగ్రామ్ గ్రూపులు ఉంటాయి. అయితే మిగతావి మాత్రం కామన్ ఉంటాయి, ఎందుకంటే ఈ సైకాలజీ కావచ్చు, విద్యా దృక్పథాలు, జీకే కావచ్చు, కరెంట్ అఫేర్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇద్దరికి ఒకే సేమ్ కాబట్టి అవి మాత్రం ఒకే గ్రూప్ ఉంటాయి. ఇవి మాత్రం తెలుగు, సైన్స్, సోషల్ మాత్రం సపరేట్ గ్రూపులుగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకి, ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓట్ల కోసం నిరుద్యోగులు ఆకర్షించడానికి ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది. ప్రతి గవర్నమెంట్ చేసేది ఇదే, ఎలక్షన్స్ ముందు ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మీరు పుస్తకాలు తీయండి, పుస్తకాలు దొరపండి, ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదవండి. దాంతోపాటు నేను పెట్టే ఆన్లైన్ టెస్టులు వీడియోలు చూడండి, ఆన్లైన్ టెస్ట్ రాయండి. మీకు దాదాపుగా ఈ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ టెట్ టైం టేబుల్ పెట్టి ఎగ్జామ్స్ పెడుతున్నా, అవన్నీ కూడా మీరు రాసుకోండి. ఇది రాయడం వల్ల మీకు దాదాపుగా డిఎస్ సిలబస్ ఉంటుంది కాబట్టి దాంట్లో మీకు దాదాపుగా మీకు నోటిఫికేషన్ పడినప్పుడు మీ సిలబస్ సగం పూర్తయిపోతుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత మిగతా సిలబస్ కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. దాని కూడా టైం టేబుల్ ప్రకారం మళ్ళీ ఎగ్జామ్స్ పెడతాను. ఆ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీకు అప్పుడు సిలబస్ చేసుకు పూర్తి చేసుకో చాలా కష్టం కాబట్టి మీరు ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు మిగతా మిత్రుల కంటే చాలా ముందుంటారు. ఎప్పుడు నోటిఫికేషన్ పడిన కూడా సులభంగా మీరు ఎగ్జామ్ బాగా రాసి మంచి మార్కులు సాధించి గవర్నమెంట్ జాబ్ సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి చాగరామ్ శ్రీనివాసులు. నిరుద్యోగ మిత్రులకు అతి తక్కువ ధరకే వీడియోలు మరియు ఆన్లైన్ టెస్టులు అందించే యాప్ శాస్త్రి స్టడీస్ యాప్. మీరు ఏ ఎడ్యుకేషన్ యాప్ అయినా చూడండి, ఒక సబ్జెక్ట్కే 1000 రూపాయలు తీసుకుంటారు, అది కూడా వీడియోలు మాత్రమే ఇస్తారు కానీ ఆన్లైన్ టెస్టులు ఇవ్వరు. మన చాస్ స్టడీస్ యాప్లో 100 రూపాయలకే అన్ని సబ్జెక్టులు, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, జీకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, పర్సనల్ ఎడ్యుకేషన్కి వీడియోలతో పాటు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు ఆన్లైన్ టెస్టులు ఇస్తుంది మన చాస్ట్రీ స్టడీస్ యాప్. మీరు నేను చెప్పిన వెంటనే చాస్ట్రీ స్టడీస్ యాప్లో పే చేయని అవసరం లేదు. మన యాప్లో ఫ్రీ వీడియోలు ఉంటాయి చూడండి, మిగిలిన ఎడ్యుకేషన్ యాప్లో ఫ్రీ వీడియోలు ఉంటాయి చూడండి. మిగిలిన యాప్లు మీకు అరటిపండు అందిస్తాయి, అంటే సబ్జెక్టు బాగా బోధిస్తాయి. అయితే మన చాస్ట్రీ స్టడీస్ యాప్ మీకు అరటిపండు ఇవ్వడమే కాదు, అరటిపండు ఒలిచి నోట్లో పెడుతుంది. అంటే మన చాస్ట్రీ స్టడీస్ యాప్లో సబ్జెక్టు బోధించడమే కాదు, అది ఎలా గుర్తు పెట్టుకోవాలో తమాషా కోర్సు సులభంగా నేర్పిస్తుంది మన చాస్ట్రీ స్టడీస్ యాప్. మన చాస్ట్రీ స్టడీస్ యాప్లో ఉచితంగా చాలా వీడియోలు ఉన్నాయి, అవి చూసి నచ్చిన తర్వాతనే యాప్లో డబ్బులు కట్టండి. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి చాస్ట్రీ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ముందుగా ఫ్రీ వీడియో చూడండి. ఇంకా టెలిగ్రామ్ యాప్లో అన్ని సబ్జెక్టులో ఆన్లైన్ టెస్టులు గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపుల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులో ఆన్లైన్ టెస్టులు, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫేర్స్ మొదలైన ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. గ్రూపులు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. నమ్మితేనే, నచ్చితేనే చాస్ట్రీ స్టడీస్ యాప్లో పే చేయండి. ఎంతో విలువైన వీడియోలు చూడండి, ఆన్లైన్ టెస్టులు రాయండి. మీ చిరకాల స్వప్నమైన గవర్నమెంట్ జాబ్ సొంతం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. శాస్త్రి చాగనం శ్రీనివాసులు.